నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ దిస్ ఇస్ సత్య సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి టోల్ ఫీస్ కట్టమన్నందుకు దారుణం చేశారట ఇంతకీ లారీ డ్రైవర్ ఏం చేశారు వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ రోజు ఆఫీస్ కి వెళ్ళాలన్న టెన్షన్ లో రూల్స్ బ్రేక్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది సో రూల్స్ బ్రేక్ చేయడం అలాగే రూల్స్ బ్రేక్ చేసిన తర్వాత చలానాస్ కట్టడం అనేది మామూలు అయిపోయింది కదా సో మరి ఏదైనా సరే ఏ వెహికల్ అయినా సరే రూల్స్ పాటించాలి ఏదైతే మీరు రూల్స్ పాటిస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు చక్కగా వెళ్ళొచ్చు లేదు అనంటే రూల్స్ బ్రేక్ చేశారు అనంటే తప్పనిసరిగా చలాన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్పడం చూస్తూనే ఉంటాం సో ఇలా రోజు ఏదో ఒకటి జరగడం రోజు ఏదో ఒకటి మనం ఫేస్ చేయడం మనం చూస్తూనే ఉంటాం మనం అనుకుంటాం ఏంటి అనంటే అబ్బా ఎక్కడ వచ్చారా బాబు ఈ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం కానీ టోల్ గేట్ దగ్గర అసలు ఏం జరుగుతుందో తెలుసా టోల్ గేట్ దగ్గర అసలు ఎన్ని వాహనాలు రోజు వస్తాయో తెలుసా ఎన్ని వాహనాలు వచ్చిన తర్వాత ఎంత మంది ఫీజ్ కడతారో తెలుసా సో మామూలుగా రూల్ ఏంటి అని అంటే టోల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫీజు చెల్లించాలి అక్కడి నుంచి బయటకు వచ్చేసాలి ఇదంతా మనకు మామూలే కానీ టోల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఫీజు చెల్లించను అంటే ఎలా ఉంటుంది అధికారులు ఊరుకుంటారా లేనే లేదు సో దానికి తగ్గట్టు చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు టోల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఏ వాహనాలు వచ్చాయి అండ్ అలాగే ఆ వాహనాల్లో ఏ ఉన్నాయని కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు అధికారులు ఇదంతా మనకి మామూలే కానీ టోల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఫీజు చెల్లించను అని అంటున్నాడు ఒక పర్సన్ అనడమే కాకుండా చాలా దారుణం చేశాడట అసలు ఇందుకీ ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని అంటే కర్నూలు జిల్లాలో మనందరికీ తెలుసు డోన్ ప్రాంతం ఎక్కడుందో సో అక్కడ టోల్ గేట్ అనేది ఒకటి ఉంది సో అక్కడికి హర్యానా నుంచి ఒక లారీ వచ్చిందంట రావడమే కాకుండా సో నేను ఫీజు చెల్లించను సో నేను ముందుకు వెళ్ళిపోతాను అలాగే అని చెప్పేసి డ్రైవర్ చెప్పడం జరిగింది అక్కడున్న అధికారి ఎవరైతే శ్రీనివాసులు ఉంటారో సో లేదు లేదు నువ్వు ఫీజు చెల్లించిన తర్వాత లారీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అంతకు మించి ఇంకొకసారి ఏం మాట్లాడద్దు అని చెప్పేసి గట్టిగా గదిమాయించారట సో ఇది విన్న తర్వాత కూడా లారీ డ్రైవర్ భయపడతాడా అనుకుంటే భయపడనే లేదు లేదు నేను అసలు చెల్లించను ఎందుకు చెల్లించాలి అని చెప్పేసి వాదనకు దిగాడట సో అంతకి వినకపోవడం సో చెల్లించిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి అక్కడున్న అధికారి ఎవరైతే శ్రీనివాసులు ఉంటారో సో ఎదురుగా లారీ ఎదురుగా నుంచుని సో చెల్లిస్తేనే వెళ్ళు లేకపోతే లేదు అని చెప్పేసి గట్టిగా గదిమాయించినా కూడా వినకుండా ముందుకు నడపడం స్టార్ట్ చేశారట ఇలా కాదు అని చెప్పేసి అక్కడున్న అధికారి ఏదైతే లారీకి బంపర్ ఉంటుందో ఆ బంపర్ మీద నుంచుని సో నువ్వు ఫీజు చెల్లించాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా లారీ డ్రైవర్ వినట్లేదట నా మాట నాదే అన్నట్టుగా సో మాట ఏదైతే పట్టాడో ఆ మాట మీదే ఉన్నాడట సో ఎంతకీ ఆ లారీ డ్రైవర్ వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తాము అని చెప్పినా కూడా అక్కడి నుంచి అసలు బండి స్టార్ట్ అంటే లారీ స్టార్ట్ చేసుకుని సరాసరిగా వెళ్ళిపోతూనే ఉన్నాడట బంపర్ మీద అధికారి ఉన్నాడు బట్ ఆ పర్సన్ ఏమీ భయపడకుండా ఆ లారీ డ్రైవర్ తిన్నగా వెళ్ళిపోతూనే ఉన్నారట అసలు ఇంతకీ ఏం జరిగింది లారీలో అసలు ఏముంది ఎందుకు ఫీజు కట్టకుండా వెళ్ళిపోతున్నారో అధికారులకు ఏ మాత్రం అర్థం కావట్లేదట అలా 10 కిలోమీటర్ల దూరం దాకా కూడా ఆ బండిని నడుపుతూనే ఉన్నారంట లారీ డ్రైవర్ ఎదురుగా అధికారి ఉన్నారని తెలిసినా కూడా ఏ మాత్రము పట్టించుకోకుండా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడట సో బంపర్ మీద ఉన్న ఎవరైతే శ్రీనివాసులు గారు ఉన్నారో సో తను ఫోన్ చేసి పోలీసులకి అండ్ అలాగే నెక్స్ట్ టోల్ గేట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఒక లారీ వస్తుంది నేను ఇలా బంపర్ మీద నుంచున్నాను చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు ర్యాష్గా ఉన్నారు లారీ డ్రైవర్ దయచేసి మీరు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఫోన్ చేస్తున్నారట ఈ వీడియోని తీశారు కొంతమంది ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం అది బాగా వైరల్ అయిపోవడం జరిగిందనమాట ప్రస్తుతానికి ఈ వీడియో బాగా వైరల్ అవ్వగా కమెంట్స్ మాత్రం బీభత్సంగా వస్తున్నాయి లారీ డ్రైవర్ని తిడుతూ అధికారాన్ని మెచ్చుకుంటున్నారట సో బంపర్ మీద నుంచుని కూడా మీరు జాబ్ చేస్తున్నారు అనంటే నిజానికి చాలా గ్రేట్ అని చెప్పేసి సల్యూట్స్ అయితే కొట్టేస్తున్నారట సో మరి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోతుంది అండ్ అలాగే ఇలాంటి న్యూస్ ఏదైనా వచ్చినా కూడా సో అధికారులు ఎవరైతే ఉంటారో అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి నెటిజన్స్ చెప్పడం జరుగుతుంది అసలు ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్